ఏకపాత్ర అభినయం చేయబోతున్నా. దీపావళి సంబరాలు చేసుకుంటున్నారా? మరి అయితే నా గురించి కూడా కాస్త తెలుసుకోండి. నాకు దీపావళికి నరక చతుర్థికి ఉన్న సంబంధం ఏమిటో చెప్తా వినండి. నేను యాదవరాజు అయిన సత్యజిత్ర కుమార్తెని. రాజుగారి కుమార్తెనైన చిన్నప్పటి నుండి యుద్ధ విద్యలన్నింటినీ నేర్చుకున్నాను. రాకుమారులతో సమానంగా పోటీ పడతాను. మా తండ్రి గారు నన్ను శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశారు. నా భర్తకు 8 మంది భార్యలు, కానీ నేనే అత్యంత ప్రియమైన భార్యను. నా ధనుర్విద్యతో రాక్షసుడైన నరకాసుడిని అంతం చేశాను. నరకాసుడు భయంకరమైన రాక్షసుడు, ప్రజలందరినీ చంపేవాడు. దేవతలందరినీ బంధించాడు. ఇది చూసిన దేవతలు శ్రీకృష్ణుడికి నరకాసురుడితో యుద్ధం చేయమని అడిగాడు. దీనికి శ్రీకృష్ణుడు అంగీకరించాడు. నేను నా భర్తతో యుద్ధం చేయడానికి వెళ్ళాను. శ్రీకృష్ణుడు నరకాసురుడు యుద్ధం చేసే సమయంలో నరకాసురుడు యొక్క బాణం వచ్చి శ్రీకృష్ణుడికి తగిలి శ్రీకృష్ణుడు స్పృహ కోల్పోయాడు. కానీ నేను ధైర్యం కోల్పోలేదు. నా అత్యంత శక్తిగల బాణంతో బాణాన్ని నరకాసురుడి పైకి వదిలాను. నరకాసురుడు మరణించాడు. ఈ రోజును నరక చతుర్థి అని, దీని తర్వాత రోజును దీపావళిగా జరుపుకుంటాను. థ్యాంక్ యూ.